శ్రీమాత్ర నమః. ఈ మధ్య సామాజిక మాధ్యమంలో ఎవరు పడితే వాళ్ళు ఇలా మంత్రాలు ఇచ్చేస్తున్నారు, బీజాక్షరాలు ఇస్తున్నారు, దానిని అందరూ తీసుకుంటున్నారు, ఉపాసన చేసేస్తున్నారు. అలా ఉపాసన చేయటం వల్ల మంచి ఫలితం అటుంచి మనకి వ్యతిరేక ఫలితాలని ఇస్తుంది. అలా ఎప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చిన మంత్రాలని ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు. అలాగే బీజాక్షరాలని అందరూ చదవకూడదు. దానికి కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి, మంత్రమైనా బీజాక్షరాలైనా సరే. అలా ఎవరో ఇచ్చారు కదా అని చేస్తే మంచి జరగకపోగా నష్టం జరుగుతుంది. అసలు ఒక బీజాక్షరాన్ని తీసుకుంటేనే దాని శక్తి చాలా ఉంటుంది. అలాంటిది 500 బీజాక్షరాలని ఒకే చోట కలిపి ఉంచితే దాన్ని చదివామనుకోండి, ఇంకెంత శక్తి ఉంటుంది చెప్పండి. మనకి కష్టం కలిగినా, బాధ కలిగినా, అసలు ఇది తట్టుకోలేకపోతున్నాను అని అనిపించినప్పుడు ఇంకా వేరే ఆలోచన లేకుండా, ఇంకా అసలు ఇంక ఎవరి గురించి ఆలోచించకుండా సుందరకాండ తీసి చదవడం మొదలెట్టండి. సుందరకాండ తీసి చదవడం మొదలు పెడితే భక్తిగా, శ్రద్ధగా ఇది ఎన్ని రోజుల్లో పూర్తయిపోతుంది, అసలు అవుతుందా లేదా, ఇలాంటి అనుమానాలు పెట్టుకోకుండా, స్వామి నీ పాదాలు నేను పట్టుకున్నాను, నా కష్టం తీరిపోతుంది, ఖచ్చితంగా తీరిపోతుంది, బాధ్యత అంతా నీ పాదాల దగ్గర పెట్టేశాను, నా కష్టము ఏదైతే ఉందో నా గురించి మొత్తం నీ దగ్గర వదిలేశాను, నువ్వే చూసుకో అని శరణాగతి చేసి అప్పుడు సుందరకాండ పారాయణ చేసినట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. సుందరకాండని బీజకాండ అని చెప్పి పిలుస్తారు. హనుమన్ మంత్రశాస్త్రం అంతా మనకి సుందరకాండలో కనిపిస్తుంది. 32 హనుమన్ మంత్రమూర్తులని మనకి సుందరకాండలో చూపించారు. హనుమన్ మూర్తులు అంటే మంత్రదేవతలు అనమాట. 32 హనుమన్ మంత్రాలు మనకి సుందరకాండలో ఉంటాయి. సుందరకాండని పారాయణ చేస్తే 32 హనుమన్ మంత్రాలను ఉపాసన చేసిన ఫలితం ఉంటుంది. అంటే ఎంత మంచి ఫలితం ఉంటుందో ఒకసారి చూడండి. అంతేకాకుండా ఈ సుందరకాండని పారాయణం చేయటం వల్ల 500 బీజాక్షరాలను ఉపాసన చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో అటువంటి ఫలితమే ఈ సుందరకాండను పారాయణం చేయటం వల్ల ఉంటుంది. స్త్రీ పురుష భేదం లేకుండా శుచిగా, శుభ్రంగా ప్రతిరోజు సుందరకాండ చదవటం అలవాటు చేసుకోండి, జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో. మేము రోజుకో శ్లోకం ఛానల్లో సుందరకాండని పద విభజనతో నేర్పిస్తున్నాం. ఎందుకంటే అందరికీ సుందరకాండ చదువుకోవాలని ఉంటుంది, చదువుకోవడం రాని వాళ్ళు పాపం చాలా బాధపడుతున్నారు, అందుకోసమే పద విభజనతో నేర్పిస్తున్నాను. ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకమైనా చదువుకోవడానికి ప్రయత్నిస్తే మనకి ఏదైతే బాధలు కష్టాలు అవి ఉన్నాయో అవి మనకి తెలియకుండానే దూరం అయిపోతాయి. ఎప్పుడైతే హనుమంతుడి పాదాలు పట్టుకున్నామో ఇంకంతే, మన దగ్గరికి కష్టం అనేది రాదు. కాకపోతే నమ్మకంగా, శ్రద్ధగా, భక్తిగా చేస్తూ ఇంకొకరిని బాధ పెట్టకుండా మనం ధర్మ మార్గంలో ఉండాలి. మనం సుందరకాండ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి, హనుమంతుల వారిని మనం కొలుస్తున్నామని. అప్పుడు హనుమంతుల వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకుంటూ అప్పుడు ఈ సుందరకాండను పారాయణ చేయాలి తప్ప, ఒక పక్క నుంచి ఇంకొకరిని బాధపడుతూ కష్టపడుతూ మనం సుందరకాండ పారాయణ చేసినా ఏం ఫలితం ఉండదు. సుందరకాండ పారాయణ చేయడం ఏంటి, ఏం చేసినా ఫలితం ఉండదు మనం ధర్మ మార్గంలో ఉండకపోతే. అయితే ఈ సుందరకాండను ఎలా పారాయణ చేయాలి అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఈ సుందరకాండము పరమ రహస్యమైన మంత్రం. దాన్ని పారాయణ చేయటం వల్ల సర్వ అరిష్టాలు నివారణ అయిపోతాయి, సర్వ కోరికలు తీరిపోతాయి. అందరికీ 16 రోజుల్లో సుందరకాండ పూర్తి చేయటం కుదరకపోవచ్చు. అలా కుదరకపోతే కనీసం రోజుకి ఒక సర్గ చెప్పున, లేదు అంటే యథాశక్తిని, అంటే ఎన్ని శ్లోకాలనైతే చదవగలరో అన్ని శ్లోకాలను చదివి నమస్కారం పెట్టుకొని నేను ఈ రోజుకి ఇంతే చేయగలిగాను అని నమస్కారం పెట్టుకోండి. అలా చేసినా సరే మంచి ఫలితం ఉంటుంది. కోరిక తీరాలి అని అనుకుంటే మాత్రం 16 రోజుల్లో సుందరకాండ పూర్తి చేసే విధానమే అత్యంత శ్రేష్టమైనది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే రోజుకి 2 సర్గల చెప్పున 68 రోజులు 7 ఆవృతులు సుందరకాండ పారాయణ చేస్తారు. అలా సుందరకాండ పారాయణ చేసినప్పుడు ఏం చేయాలి, ప్రతి ఆవృతి పూర్తయినప్పుడు పట్టాభిషేక సర్గ చదవాలి. అలా కాకుండా విడిగా చదువుతున్నాము అని అనుకోండి, ఆ విడిగా చదువుతున్నప్పుడు సంక్షేప రామాయణము, శ్రీరామ జననము, సీతా కళ్యాణము ఈ 3 చదివి అప్పుడు సుందరకాండ పారాయణం చేయాలన్నమాట. ఈ పారాయణ అంతా పూర్తయిపోయిన తర్వాత యుద్ధకాండలో నాగపాష బంధ విమోచనము అని ఉంటుంది. అది ఆదిత్య హృదయము, రావణ వధ, శ్రీరామ స్థవము, పట్టాభిషేకము చదవాలన్నమాట. ఇలా ఈ విధంగా గనక చదివినట్లయితే మనకి మంచి ఫలితం ఉంటుంది. ఇవన్నీ చేయలేకపోయినా
రోజుకి మీకు ఎన్ని శ్లోకాలైతే చదువుకుంటారో అన్ని శ్లోకాలను ముందు చదువుకోవటం మొదలుపెట్టండి. ముందు అలా ప్రయత్నం ప్రారంభించినట్లయితే మనకి తెలియకుండానే మన జీవితంలో నుంచి కష్టం అలా దూరం అయిపోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా నిజం. బాధ కలిగింది, ఈ దుఃఖాన్ని నేను భరించలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు సుందరకాండ మొదలుపెట్టండి. 500 బీజాక్షరాలు చేసిన ఫలితం మీకు వస్తుంది, అలాగే 32 హనుమత్ మంత్రమూర్తులను ఉపాసన చేసిన ఫలితం ఉంటుంది.